శకున ఫలితాలు షావుకారు రామప్పకు శకునాలంటే తగని నమ్మకం ఆయన ఒక సంత రోజున పట్నం వెళ్ళాలనుకుని బాగా చీకటి పడి ఉండగానే లేచి తలుపు తీశాడో లేదో పక్కింటి వెంకయ్య గారి పెంపుడి పిల్లి ఎదురుగా కనిపించింది అబ్బా లేస్తూనే దరిద్రపు పిల్లి మొహం చూశాను ఎన్ని అనర్ధాలు కలుగుతాయో ఏమిటో అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళి మళ్లీ పడుకున్నాడు ఆ విసుగులో రామప్ప తలుపు వేయటం మరిచినట్టున్నాడు ఒక దొంగ విధవ అటుగా వచ్చి మెల్లగా గదిలోకి జొరపడి రామప్ప తలవైపున ఉన్న గల్లా పెట్టె తీసుకున్నాడు ఆ అలికిడికి రామప్ప లేచి దొంగను చూసి దొంగ దొంగ అని కేకలు పెడుతూ దొంగను పట్టుకోబోయాడు దొంగ గల్లా పెట్టెతో రామప్ప నెత్తిన ఒక్కటి పెట్టి కనపడకుండా చీకట్లోకి పారిపోయాడు గల్లా పెట్టె పోయింది లేస్తూనే పిల్లి మొహం చూడటం వల్లనే అలా జరిగిందని పిల్లిని తిట్టుకొని దొంగతనం గురించి కొత్వాలకు ఫిర్యాదు చేద్దామని రామప్ప పట్నం బయలుదేరాడు ఆ కొత్వాలు మరెవరో కాదు రామప్ప చెల్లెలి భర్తే పేరు భీమరాజు రామప్ప చేసే వ్యాపారానికి వడ్డీ లేకుండా డబ్బు అరువిచ్చినది కూడా ఈ భీమరాజే భీమరాజు తన బాకీ తీర్చమని ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అని రామప్ప వాయిదాలు వేస్తూ వస్తున్నాడు అందుకని రామప్ప అతికేలాగా భీమరాజుకు దొంగతనం గురించి చెప్పి చూడు బావా ఆ పెట్టెలో ఉన్న డబ్బు నీకిద్దామని సిద్ధం చేసింది కాస్త శ్రమపడి ప్రయత్నించి ఆ దొంగను పట్టుకున్నావో నీ బాకీ చెల్లిపోతుంది లేకపోతే నీ డబ్బు పోగు కావటానికి నాకు మళ్ళీ ఇంతకాలం పడుతుంది కదా అసలు ఇదంతా ఆ మాయదారి పిల్లి మూలాన వచ్చింది అని అన్నాడు భీమరాజు రామప్ప చెప్పిందంతా విని దొంగను పట్టడానికి గట్టి ప్రయత్నం చేస్తామనుకో కానీ పిల్లికి దొంగతనానికి ఏమిటి సంబంధం నేను ఈరోజు లేస్తూనే పిల్లి మొహం చూశాను నా ఇంట్లో దొంగతనం జరిగిందా ముందు ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా నీ చెల్లెలు నిన్ను చూసి చాలా రోజులైందని తెగ అనుకుంటున్నది అని రామప్పను తన ఇంటికి పంపించాడు రామప్ప భోజనం చేసి చెల్లెలితో కబుర్లు చెప్పి కచేరీకి తిరిగి వచ్చేలోగా రక్షక భటులు సంతలో పట్టుబడిన ఒక దొంగను తీసుకువచ్చారు సంతలో ఎవరిజేబో కొట్టేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డాడట భీమరాజువాణ్ణి ప్రశ్నిస్తుండగా రామప్ప వచ్చాడు వస్తూనే అతను దొంగను చూసి వాడే వాడే బావా రాత్రి ఇంట్లో దొంగతనం చేసి నన్ను కొట్టి పారిపోయింది నిజంగా నువ్వెంత తెలివైనవాడివి బావా దొంగతనం గురించి చెప్పి రెండు గంటలు దాటకుండానే దొంగను పట్టేశావు అని రామప్ప తన ఫిర్యాదు ఆధారంగానే భీమరాజు దొంగను పట్టుకున్నాడని నమ్మి ఉత్సాహంతో అరిచాడు దొంగకూడా రామప్పను చూస్తూనే గుర్తుపట్టి ఆటే అబద్ధాలాడితే గారు తనకు దేహశుద్ధి చేయటం తప్ప ప్రయోజనముండదని తెలుసుకుని దొంగతనం ఒప్పేసుకుంటూ గల్లాపెట్టె ఎక్కడ దాచింది చెప్పేశాడు తర్వాత వాడు ఇంకా ఇలా అన్నాడు నా జన్మలో ఇప్పటి వరకు దొంగతనం చేసి దొరికిపోలేదు ఈరోజు లేస్తూనే పిల్లి మొహం చూశాను మొహం చూశావు ఇవాళ దొంగతనానికి పోవద్దు అని మా ఆడది చెబుతున్నా వినకుండా దొంగతనాలు చేసి దొరికిపోయాను అని దొంగ అన్నాడు కాని భీమరాజు రామప్పతో బావా లేవగానే మొహం చూడటం వల్ల నాకు లాభమే కలిగింది ఇంకా వసూలు కాదు అనుకున్న బాకీ ఇవాళ వసూలు చేసుకున్నాను అని భీమరాజు రామప్పతో అన్నాడు పోయిన డబ్బు దొరికిందన్న మాటే కానీ అది బాకీ తీర్చటానికే సరిపోయింది దాన్ని తాను మరికొంతకాలం వాడుకునే అవకాశం లేకుండా పోయినందుకు రామప్ప ఎంతగానో విచారపడుతూ ఇంటికి చేరుకున్నాడు వీధి మొదట్లోనే వెంకయ్య దిగులు పడ్డ మొహంతో ఎదురయ్యాడు ఏం వెంకయ్య అలా దిగులుగా ఉన్నావు అని రామప్ప అడిగాడు ఏం చెప్పను రామప్ప నిక్షేపంలా తిరుగుతున్న నా పెంపుడు పిల్లి హఠాత్తుగా బండి కింద పడి చచ్చిపోయింది పాపం ఈరోజు అది లేస్తూనే ఎవరి మొహం చూసిందో అని వెంకయ్య అన్నాడు ఆ పిల్లి తెల్లవారక ముందే తన మొహం చూసిందన్న సంగతి గుర్తుకు వచ్చి రామప్ప గతుక్కుమన్నాడు